రాయలసీమ కరువు వింటుంటే ఒక వంగదేశ క్షామం గురించి ఒక నాకు ఇష్టమైన కవి దేవరకొండ బాలగంగాధరునికి రాసింది ఒకటి గుర్తు వచ్చింది. దాంట్లో చటా చటా శబ్దమేమి చక్రాలకు రక్తమేమి ఏ లోకం తల్లి ఇటు కనిపించడు కాలనేమి దారి పొడవు జనసవాలు ఎగిరిపడే చేయకాలు ఏ లోకం తల్లి ఇటు ఎగిరిపడే రాబందులు ఇది ఇది భూలోకం అబ్బి అస్థిమూల పంజరాలు ఆర్తరావు మందిరాలు పలకలేని గులకరాళ్ళు దేశంలో జరుగుతున్న అన్యాయానికి రాళ్లైన అరుస్తున్నాయేమో కానీ గులకరాళ్ళలాగా మనుషులు ఆగిపోయి ఉంటే అది అభివృద్ధి జరగదు. ఇంతమంది యువతున్నారు, ఏ రోజున ఎవరన్నా ఆలోచించారా ఎంత యువత రావాలంటే ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. మొన్న అనంతపురంకి వచ్చి నేను ప్రతి మూల తిరిగితే అన్ని కులాల యువత నన్ను ఒకటే అడుగుతా ఉన్నారు, అన్న మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ నుంచి నేను ఎందుకు పాతిక సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటానంటే ఒక తరం మేల్కొల్పడానికి ఒక తరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 25 సంవత్సరాలు పడుద్ది. అది ముఖ్యమంత్రిగా సాధ్యమా ఎలా సాధ్యమో నాకు తెలియదు, కానీ నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని మన రాష్ట్రం కోసం మన దేశం కోసం త్యాగం చేయడానికి అంకితం చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు జనసేన ప్రభుత్వం స్థాపించడానికి నాకు మీ అందరి కృషి కావాలి. లోకేష్ గారిలాగా లోకేషే ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మొన్న మధ్యన పేపర్స్ కూడా పంపించాను, నా ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే అవినీతి లేదు అవినీతి లేదు అంటారు. మరి ప్రూఫ్లు పోస్ట్ చేసిన మటుకు దాని మీద స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాపం లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు, కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు, మట్టి మాఫియాని దోచేశాడు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. ఎక్కడో మారాలి వీళ్ళు. మీరు ఊహించుకోండి, 2019లో కమ్యూనిస్ట్ సోదరులు ఉన్నారు, వామపక్షాలు ఉన్నాయి,